అండ్ ఇంకో విషయం నిన్ను అడ్రస్ చేయాలనుకుంటుంది ఏంటంటే, అంటే యువర్ ఫిట్ మనోహర్ అనే కాదు, సో ప్రతి క్రియేటర్ని అడ్రస్ చేయాలనుకుంటుంది ఏంటంటే, బ్రదర్ చెప్పేటప్పుడు ఒక పాయింట్ బాగా చెప్పాడు అన్నమాట, ఏంటంటే బాడీ షేమింగ్ కానీ సెక్షువల్ షేమింగ్ కానీ చైల్డ్ అబ్యూజింగ్ కానీ ఉండకూడదు అన్న పాయింట్ బాగా, దట్స్ ఎ గుడ్ వర్డ్, బాగా రైజ్ చేసావు ఆ పాయింట్, బాగా రైజ్ చేసావు కరెక్టే. కానీ ఎన్ని పాయింట్స్ రైజ్ చేస్తే ఒక పాయింట్ ఏదో మర్చిపోయావు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నది కూడా ఉంది. నువ్వు అనొచ్చు బ్రదర్ అతను చేసింది ఒక పాడు పని, మళ్ళీ దానికి రెస్పెక్ట్ ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే హూ యు ఆర్ టు టాక్ అబౌట్ హిమ్ లైక్ దట్ ఇన్ ఏ డిస్గస్టింగ్ వే. నువ్వు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు నువ్వు ఒక మనిషిని అంత బహిరంగంగా తిట్టడం అనేది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా కరెక్ట్ కాదు. నువ్వు ఏ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరినో చూసి నువ్వు మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యావేమో నాకైతే తెలియదు, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. లేదు నువ్వు ఇదేదో నీ ఇంటి పక్కన గొడవ, లేకపోతే పంపుల దగ్గర జరిగే గొడవ, లేకపోతే ఏదో మన చిల్లర గొడవలప్పుడు నువ్వు వెళ్ళి ఆ నుంచి బండిరా దాకా, అమ్మ నుంచి అక్క దాకా, చెల్లి నుంచి నువ్వు పుతులు తిట్టుకున్న దట్ డజంట్ మ్యాటర్ బికాస్ ఇట్ ఈస్ యువర్ పర్సనల్ మ్యాటర్, మీ ఇంటి దగ్గర జరిగింది దట్ అది కూడా పట్టించుకోడు. కానీ నువ్వు పబ్లిక్లో ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు, పబ్లిక్లో ఒక విషయాన్ని అడ్రస్ చేస్తున్నప్పుడు నీ యొక్క ఇన్ఫర్మేషన్ కన్స్యూమ్ చేసి కొంతమంది సబ్స్క్రైబర్స్ యొక్క మైండ్స్ చేంజ్ చేయగలిగే పొజిషన్లో నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ నోటి నుంచి వచ్చే మాట చాలా క్లియర్గా అండ్ చాలా న్యూట్రల్గా ఉండాలి. లైక్ ఎటువంటి గొడవలు అప్పటికప్పుడు సొసైటీలో వాళ్ళ మైండ్స్లో కానీ వాళ్ళు ఏదో ఇంత తప్పు చేశాడా అని గొడవలు తెచ్చేంత విధానంగా అయితే ఖచ్చితంగా ఉండకూడదు. ఇట్ షుడ్ బీన్ నీకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి ఇది తప్పు అని చెప్తూ, ప్లస్ వాళ్ళని నువ్వు చేంజ్ చేయగలిగేటట్టు ఉండాలి. అండ్ అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఎలా వాళ్ళ నుంచి మనం కాపాడుకుంటే పక్కన వాళ్ళని కాపాడగలగాలి అని నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. అలా చేయకుండా నువ్వు బూతులు మాట్లాడేసి కొంచెం అగ్రెసివ్గా మాట్లాడేసేసి నువ్వు ఎంగేజ్మెంట్ పెంచుకొని సబ్స్క్రైబర్స్ని పెంచుకొని రీచ్ని పెంచుకొని రెవెన్యూని సంపాదించుకోవాలి అనుకుంటే దట్స్ నాట్ కరెక్ట్ థింగ్. అండ్ నువ్వు ఇంకో విషయం, అండ్ సబ్స్క్రైబర్స్కి అంటే ఎవరైతే అతని సబ్స్క్రైబర్స్ ఉన్నారో ప్లస్ నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో, నేను మీకు సింపుల్గా చెప్ మీరు అర్థం చేసుకున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ విషయాన్ని అడ్రస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు విఆర్ ఫ్యాట్స్ బ్రదర్ అడ్రస్ చేశాడు ఇదే మ్యాటర్, అండ్ క్రాంతి బ్లాగర్ అడ్రస్ చేశాడు, అండ్ నేను చూసింది అనమాట, అండ్ రావణ్ ఫర్ యూ బ్రో అడ్రస్ చేశారు, అండ్ ప్లే లైక్ ఇంకా గ్రూటో సిస్టర్ కూడా అడ్రస్ చేశారు. అడ్రస్ చేసేటప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విఆర్ ఫ్యాట్స్ బ్రో అడ్రస్ చేసింది ఒక చిన్న ఫ్యాట్ అనమాట, సో యాజ్ ఎ ఫ్యాట్స్ క్రియేటర్గా అతను మిగతా అన్ని ఫ్యాట్స్ చెప్పుకొని సో లాస్ట్ ఫ్యాట్ ఇది ఒకటి అడ్రస్ చేశాడు. అండ్ దట్ అది ఒక 3 to 4 minutes అంతమించి అయితే ఉండదు, ఏది ఈ యొక్క కాంట్రవర్సీ మీద క్లిప్ ఏదైతే ఉందో ఆ 3 to 4 minutes మించి అయితే ఉండదు. అండ్ క్రాంతి బ్లాగర్ అయితే లైక్ ఏంటంటే ఖచ్చితంగా అతనికి ఒక ఫాదర్ ఎమోషన్ ఉంటుంది కాబట్టి, అండ్ తను ఏంటంటే సింగిల్ కంటెంట్ అనమాట, అంటే ఒక కంటెంట్ మీద చేసేవాడు కాబట్టి, సో దాన్ని ఇనిషియల్ సో దాని గురించి చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో అది తన యొక్క రెగ్యులర్ స్టైల్, నేను దాన్ని ఐ డోంట్ వాంట్ క్వశ్చన్ హిమ్, సో ఆ విషయం పక్కన పెట్టేశాను. అండ్ ప్లే లైక్ ఇంగ్ అగ్నిటో సిస్టర్ ఎలాగైతే అడ్రస్ చేశారో దట్ ఈస్ ద గుడ్ వే ఆఫ్ ప్రెజెంటింగ్ ఏ కాంట్రవర్సీ. ఖచ్చితంగా ఆ సిస్టర్ చాలా బాగా ప్రజెంట్ చేసింది అనమాట కాంట్రవర్సీని, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఎలా స్టార్ట్ చేసింది, ఎలా ఏం చేసింది, సో ఏంటంటే తనకి ఆ ఛాన్స్ ఉంది ఏంటంటే తనకి ఇన్ఫ్లుయెన్స్ అయిన తను చెప్పే మాట చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అంత ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నప్పుడు తను కూడా ఈ విధంగా చెప్పొచ్చు కదా, ఈ విధంగా ఎందుకు చెప్పలేదు. జస్ట్ థింక్ వన్స్ యాజ్ ఏ వ్యూవర్గా చూస్తున్న వ్యక్తిగా నువ్వు ఒకసారి అర్థం చేసుకో, రెండు వీడియోస్ని కంపేర్ చేసి చూసుకో. తనకి అంటే ఆ సిస్టర్ కూడా హ్యావ్ ద ట్రైట్ అనమాట, అగ్రెషన్గా మాట్లాడగలగాలి, కొట్టించేటట్టు కొట్టగలిగేటట్టు గొడవలు పెట్టేటట్టు మాట్లాడగలిగే పరిస్థితిలో ఉన్న, అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పొజిషన్లో ఉన్న, అంత సబ్స్క్రైబర్స్ బేస్ ఉన్న, తను చాలా న్యూట్రల్గా మాట్లాడింది, చాలా నార్మల్ పిచ్లో మాట్లాడింది, క్వశ్చన్ చేస్తూ మాట్లాడింది. అండ్ అదొక్క కాంట్రవర్సీయే కాదు, అంటే ఏదైతే ఈ కాంట్రవర్సీ జరిగిందో ఒక్క కాంట్రవర్సీ కాకుండా ఇండియా వైజ్ కాంట్రవర్సీస్ ఇలాంటివి ఏం జరిగినాయి రీసెంట్గా అన్నది కూడా అడ్రస్ చేసింది, కొంచెం రీసెర్చ్ చేసింది. అంటే ఆ పొజిషన్స్ వల్ల యూత్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎలా మైండ్స్ మీద పడుతుంది అన్న విషయాన్ని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది అనమాట సిస్టర్. వేరే జీ బ్రదర్ చూస్తే లైక్ యువర్ ఫిట్ మనోహర్ చూస్తే నాకు అర్థం కాదు, ఈ ఒక్క ఫ్యాక్ట్ ఇది ఒక్క టాపిక్ అడ్రస్ చేశాడు. అండ్ దట్ మీరు అర్థం చేసింది ఏంటంటే, ఈ టాపిక్ని అడ్రస్ చేయాలి ప్లస్ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, కొంచెం వాళ్ళకి మనం అర్థమయ్యేలా చెప్పాలి అనుకున్నప్పుడు నాకు తెలిసి ఈ ఓన్లీ ఈ సిచ్యువేషన్ నువ్వు తీసుకెళ్ళాలంటే జస్ట్ నీకు ఒక 4 minutes చాలు, 5 minutes లేదు, నీ కొంచెం ఇంకా ఎక్స్ప్లెయిన్, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటున్నావు, కొంచెం నీ యొక్క అభిప్రాయాన్ని కూడా చెప్పాలనుకుంటున్నా 5 minutes లేదు 6 minutes అంతకు మించి వెళ్ళదు. ఎంత నువ్వు అడ్రస్ చేయాలనుకున్న 7 minutes మహా అయితే 8 minutes దాటి వెళ్ళింది అంటే వ్యూవర్స్గా వాళ్ళకి తెలియకపోవచ్చు, ఎవరైతే చూస్తున్నారో నువ్వు నీకు కూడా తెలియకపోవచ్చు ఎందుకు 8 minutes ప్లస్ ఉందో, యాజ్ అ క్రియేటర్గా ఎందుకు ఉందన్న విషయం నాకు తెలుసు బ్రో.
సో కొంచెం ఇలాంటి టాపిక్స్ మీద నాకు తెలిసి అంత టైం అనేది అవసరం లేదు. నువ్వు అలాంటి టాపిక్స్ తీసుకున్నావంటే లేదు, టాపిక్కే అది ఒక టాపిక్కే తీసుకున్నావు. అండ్ మధ్యలో చివరిలో డైట్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ బుల్లింగ్ నుంచి షేమింగ్ నుంచి బాగా తీసుకెళ్ళవు. నైస్ కవర్ డ్రైవ్, అది బాగా కవర్ డ్రైవ్ చేసి నీట్గా తీసుకెళ్ళవు. దట్ వాజ్ ఎ గుడ్ థింగ్. ఓకే, సో ఈ విషయం ఇక్కడ పట్టి పక్కన పెట్టేద్దాం. నాకు కొంచెం డౌట్ వచ్చింది అనమాట, అసలు నీ ఛానల్ ఫిట్నెస్ ఛానల్ కదా, ఫిట్నెస్ గురించి కాకుండా ఇవి ఎందుకు పెడుతున్నావు అనే విషయం నా డౌట్ వచ్చింది. నేను అసలు పట్టించుకున్నాను కూడా కాదు, ఏముంది లేదో రీచ్ కోసం పెడుతున్నాడు, కొంచెం రెవెన్యూకి ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నా. కానీ మరీ ఇంత అనవసరమైన కొన్నిసార్లు ఏమో నాకు అర్థం కాదు. యువర్ ఫిట్నెస్ ఛానల్ పెట్టేస్తే నువ్వు ఫిట్నెస్ గురించి పెట్టకుండా ఈ టాపిక్స్ అని ఎందుకు వస్తున్నాయో అర్థం కాలేదు. కొన్నిసార్లు మహేష్ మన్నటి దాకా ఏమో చూస్తే 2 మంత్స్ బ్యాక్ 1 మంత్ బ్యాక్ మహేష్ బాబు అన్నావు, మొన్నేమో ఎప్పుడేమో ప్రభాస్ అంటున్నావు, కలికి అది ఇది అన్నావు, మళ్ళీ మధ్యలో ఎప్పుడు వచ్చావు ఏదో షెల్వుడ్ అన్నో షెడ్ కన్నో, నాకేం అర్థం కాలేదు. అసలు నీ ఛానల్ ఈ ఛానల్లో కూడా నాకు అర్థం కాదు ఫిట్నెస్ గురించి. నేను అసలు నీ ఛానల్ ఒక వీడియో కూడా చూసింది లేదు, ఎందుకంటే ఈ వీడియోస్ ఏదైతే చూసానో చూసిన ఫిట్నెస్ గురించి అని ఫిట్నెస్ గురించి అసలు నీ ఛానల్ ఫిట్ అసలు నీ ఛానల్ ఫిట్నెస్ సంబంధించిందో లేదో నాకు డౌటే. నీ ఛానల్ ఫిట్నెస్ వీడియోస్ నేను ఇప్పుడు అసలు చూడలేదు అనుకో, అది వేరే విషయం. బెటర్ నీ వీడియోస్ చూడడం కన్నా 10-12 మినిట్స్ నీ వీడియోస్ని చూడడం కన్నా షార్ట్స్లో యువర్ ఫిట్ మనోహర్, యువర్ ఫిట్ మనోహర్ అన్న యువర్ ఫిట్ సైదా ఆ బ్రదర్ చూడడం చాలా ఉత్తమమైంది. యాజ్ ఏ అంటే ఒక ఫిట్నెస్ ఛానల్ అనేది ఎలా ఉండాలనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ బ్రదర్ అనమాట. ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియోస్ చూడండి. అండ్ థింగ్ ఇస్ నెక్స్ట్ వచ్చేసి రావణ్ ఫర్ యూ బ్రో, గట్టిగా నిజం మాట్లాడుకోవాలంటే ఈ కాంట్రవర్సీ మీద, జస్ట్ ఓన్లీ ఈ కాంట్రవర్సీ మీద మాట్లాడాలంటే యువర్ ఫిట్ మనోహర్ బ్రో కన్నా రావణ్ ఫర్ యూ బ్రోనే కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే అర్థం 8 మినిట్స్ ప్లస్ వీడియో ఎందుకు చేశారు నాకు తెలుసు. రావణ్ ఫర్ యూ బ్రో కూడా రోస్ట్ వల్ల వచ్చినా చెత్త వల్ల వచ్చినా ఏదో పనికి మళ్ళా అంటే అంటే సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నా సబ్స్క్రైబర్స్ బేస్ ఎలా వచ్చినా బట్ ఎండ్ ఆఫ్ ది డే అతనికి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది. తను ఒక వీడియో పెడితే ఇంత సబ్స్క్రైబర్ బేస్ అంత వ్యూవర్ బేస్ అంత ఎంగేజ్మెంట్ ఉంది కాబట్టి అతనికి ఒక వీడియో పెడితే ఎంత రీచ్ వస్తుందన్న విషయం తెలుసు. సో తన చేతిలో కూడా ఒక 8 మినిట్స్ ప్లస్ వీడియో పెట్టే అవకాశం ఉన్నా కూడా తను యాక్చువల్గా ఆ కాంట్రవర్సీని 4 మినిట్స్లో కంప్లీట్ చేసేసి చెప్పేశాడు. దట్స్ ఎ గుడ్ థింగ్ మ్యాన్, ఐ లైక్ ఇట్. 4 మినిట్స్లో కంప్లీట్ చేయడం అంటే దట్స్ ఎ గుడ్ థింగ్, వెరీ 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 గుడ్ థింగ్. 4 మినిట్స్లో కంప్లీట్ చేసేసాడు. అండ్ దట్టు కొంచెం అతను పర్సనల్ ఫ్లేవర్ కూడా యాడ్ చేశాడు అనుకోండి, ఈవెన్చువల్లీ దట్ వాజ్ ఆల్సో ఓకే ఎనఫ్. అంటే దట్ ఖచ్చితంగా ఎవరు పర్సనల్ అనేది ఖచ్చితంగా నా కంటెంట్ క్రియేట్ చే, ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు నా పర్సనల్ ఫ్లేవర్ నాకు ఉంటుంది, ఎవరి పర్సనల్ ఫ్లేవర్ వరకు ఉండదు. ఖచ్చితంగా వి షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవరి పర్సనల్ ఫ్లేవర్, ఖచ్చితంగా అతను పర్సనల్ ఫ్లేవర్ అతను ఉంది చెప్పేశాడు. బట్ దట్టు కూడా ఆయన కూడా ఆ లాంగ్వేజ్ వాడడం అనేది కరెక్ట్ అనిపించలేదు. అండ్ ద థింగ్ ఈజ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ వాళ్ళ ఛానల్ యొక్క కంటెంట్ దాటి బయటకు ఎందుకొస్తారు అన్న విషయం నాకు అసలు ఇంకా అర్థం కాలేదు. అసలు నాకు అర్థం కూడా కాదు ఇప్పటికి కూడా. ఏదో అంటే చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పేవాళ్ళు వస్తున్నారు అనేది నా ఒపీనియన్. సో చూసేవాళ్ళకి ముందు, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఏంటి బ్రో ఇన్ని నీతులు చెప్పావు, మరి ఫ్యాన్స్ ఛానల్ నువ్వు ఎందుకు పెడుతున్నావు బ్రో అంటే యాక్చువల్గా వేరే ఛానల్లో పెట్టాల్సింది. కానీ ఏం చేస్తాం, వేరే ఛానల్ మనకి ఏం లేవు. అండ్ ఈవెన్ ఈ వీడియో లెంత్ కూడా ఎక్కువ ఉంది. అండ్ ఈవెన్ నేను కొత్త ఛానల్ క్రియేట్ చేసి వీడియో పెడదామన్నా కానీ నీకు ఇనిషియల్గానే 10 మినిట్స్ అబౌ వీడియో అనేది రాదు ఒక క్రియేటర్గా, విషయం నాకు తెలుసు. అండ్ మీకు నేను చెప్తున్నా జస్ట్, దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో మీకు ఆ డౌట్ వస్తుంది ఖచ్చితంగా, క్వశ్చన్ చేస్తారు కామెంట్లో, నీతులు చెప్తున్నావు ఎందుకు బ్రో, నీకు నువ్వు కూడా ఫ్యాట్స్ ఛానల్ ఎందుకు పెడుతున్నావు అని. సో జస్ట్ మీకు క్లారిటీ అనమాట, ఏం లేదు. సో లాంగ్ వీడియో డ్యూరేషన్ ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు కొత్త ఛానల్లో పెట్టలేవమ్మా, అందుకే నేను ఈ ఛానల్లో పెట్టాల్సి వస్తుంది. న్యూ ఛానల్ క్రియేట్ చేసి నెక్స్ట్ టైం ఇలాంటి కంటెంట్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ మీద ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది ప్రభాస్ ఫ్యాన్స్ మీద, డోంట్ వరీ. ఐదర్ ఇట్ అది పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది వీడియో వచ్చాక మీకు అర్థమవుతుంది. బట్ ప్రజెంట్ అయితే నేనైతే ఈ సిచ్యువేషన్ అడ్రస్ చేయాలనుకున్నా. సో ఈ సిచ్యువేషన్ దాటి బయటకు వెళ్ళాలని అనుకోవట్లేదు. ఇఫ్ ఐ స్పీక్ ఎనీథింగ్ రాంగ్ వైల్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ దిస్ కంటెంట్ క్రియేటర్స్ ఆర్ దిస్ కాంట్రవర్సీ, ఐ అపాలజీస్ ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్. ఏమైనా తప్పులు మాట్లాడుంటే తెలిసి తెలియక తప్పులు మాట్లాడు, జస్ట్ ఫర్గివ్ మీ. అండ్ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఒక వ్యూవర్గా ఇన్ఫ్లుయెన్సర్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం మా యొక్క ఇది. ఒక వ్యూవర్గా అది ఎంతవరకు నిజం, ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి అన్నది ఇది. ఖచ్చితంగా ఒక వ్యూవర్గా మీకు ఖచ్చితంగా అది ఉండాలి. అండ్ దాన్ని అలవాటు చేసుకోండి. అండ్ మీకు నేను చివరిగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక ఏజ్డ్ బ్రో ఉన్నాడు, ఐ మీన్ మన అజయ్ బ్రో ఉన్నాడు కదా, అజయ్ బ్రోకి ఎంతమంది సబ్స్క్రైబర్ బేస్ ఉందో, ఎంత వాయిస్ పవర్ ఉందో అనే విషయం మీకు తెలుసు. అతను కనుక ఆ వీడియో అనేది అలా కాకుండా తన బ్రదర్కి సపోర్ట్గా చేసి ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ని కూడా మైండ్ సెట్ని మార్చగలిగే అంత సబ్స్క్రైబర్ బేస్, అంత ఇన్ఫ్లుయెన్స్, అంత మౌత్ పవర్ ఉంది ఆ బ్రదర్కి. అంటే అంత
గుడ్ లాంగ్వేజ్ ఆఫ్ పవర్ ఉందన్నమాట ఆ బ్రదర్కి, అంత గొప్పగా మాట్లాడగలడన్నమాట. ఆ వేళ ప్రజెంట్ చేయగలిగే పొజిషన్లో ఉన్నా కూడా ఆ బ్రదర్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, బికాస్ హీ నోస్ వాట్ రైట్ అండ్ వాట్ రాంగ్ అండ్ హీఈస్ ఎ బెస్ట్ మెచ్యూర్డ్ పర్సన్ టు అడ్రస్ దిస్ ఇన్సిడెంట్. అండ్ తను చాలా వెల్ మెచ్యూర్డ్గా దాన్ని అడ్రస్ చేశాడు. అండ్ నాకు వీళ్ళందరూ ఎందుకు అంత మెచ్యూర్డ్గా అడ్రస్ చేసేది అనిపించలేదు, అందుకే నేను వచ్చి ఇలా చెప్పాల్సి వస్తుంది. అండ్ ఎవరైతే నేను ఖచ్చితంగా వాళ్ళని ట్యాగ్ చేస్తాను, ఖచ్చితంగా రావణ్ ఫరీ బ్రోనే వాళ్ళని ట్యాగ్ చేస్తాను, వీళ్ళని లైక్ చేయడం లైక్ చేయకపోవడం. అండ్ ఫైనల్లీ నేను చెప్పింది కరెక్ట్ అనిపించిందో రాంగ్ అనిపించిన విషయం కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయమని నేను చెప్పాను. అండ్ గుర్తు చేసావు, ప్రతిదానికి లైక్ అయింది ఎవరో నీకు, ప్రభాస్ ఫ్యాన్ అయితే లైక్ చేయాలా, మహేష్ బాబు అయితే ఫ్యాన్ అయితే లైక్ చేయాలా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే నీ వీడియోకి లైక్ చేయాలా? నాకు అర్థం కాదు వాళ్ళ ఫ్యాన్స్ అయితే నీకు లైక్ చేసేది ఏంది. అండ్ ఈవెన్చువల్ నేను వీడియోకి కాంట్రవర్సీ గురించో లైక్ చేయమంటే, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ అనిపించిందా, లైక్ ఇది ఇంకొంతమందికి యూజ్ అవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్లో ఏదో విషయం ఉంది అనిపిస్తే లైక్ చేయండి. లేదు బ్రో అసలు ఏం లేదు అంత డల్ల టైం వేస్ట్, నాకు 16 నిమిషాలు వరకే పోయింది అనిపిస్తే వెంటనే డిస్లైక్ చేసేసి ఎందుకు నచ్చలేదు అనే విషయం నాకు కామెంట్ చేయి, ఎందుకు నచ్చిన విషయం కూడా నాకు కామెంట్ చేయి. ఎస్ బ్రో ద కంటెంట్ ఈస్ వెరీ గుడ్ అంటే ఎస్ బ్రో, లేదు బ్రో కంటెంట్ ఈస్ నాట్ బ్రో, నో బ్రో అని కామెంట్ చేయండి. దట్స్ ఇట్, థ్యాంక్ యూ ఆల్, దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.